హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు వీడియోస్ అన్నీ నేను పెట్టగానే మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే, నా హెయిర్స్ అన్ని చిట్లా కుప్పలాగా లేస్తూ ఉన్నాయి కదా, అస్సలు నాకు నచ్చవండి. ఎందుకంటే ఈ కర్లీ హెయిర్స్ వల్ల జడ వేసుకోవడానికి చాలా కష్టం అన్నమాట. సో ఏంటంటే, హెయిర్ పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాను కదా, అప్పుడు ఒక 1.5 ఇయర్ వరకు బాగున్నాయి స్మూత్గా. తర్వాత ఇంకా నార్మల్కి వచ్చేసాయన్నమాట. సో 1.5 ఇయర్ ముందు నాకు కర్లీ హెయిర్స్ నుంచి స్ట్రైట్ హెయిర్స్ చేసుకోవడానికి 4000 అయిందండి, 4000 అయిందనమాట. చాలా ఈజీగా ఉన్నాను జడ వేసుకోవడానికి అంతా కూడా. సో కాకపోతే ఇంక ఇప్పుడు మళ్ళీ ఇలా అయితే అయిపోయింది. సో నేను మళ్ళీ మా వారికి చెప్తూ ఉన్నాను హెయిర్కి ట్రీట్మెంట్ చేసుకోవాలి, నేను మళ్ళీ ఈ కర్లీ హెయిర్స్తో జడ వేసుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్తూ ఉన్నానమాట. సో ఎలా వేసినా ఉండదండి, లేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా వెళ్ళాలి ఈ లోపలే. సో తర్వాత నేను బంతిపూలు నాటాను కదా, చాలా చూపించాను మీకు బంతిపూల మొక్కలు చాలానే. అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే కొటకొటిగా అన్నీ మొగ్గలు వచ్చాయన్నమాట, ఎటు సైడ్ ఉన్నవి అటు సైడ్ ఉన్నవి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి, కొద్ది కొద్దిగా పెద్దగా అయ్యాయి. రోజు వాటర్ పట్టి పట్టి పోస్తూ ఉన్నాను. సో ఇంకక్కడ ఒకటైతే వచ్చిందనమాట, యెల్లో కలరు. సో ఇది పెద్దదైతే అసలు ఎంత పెద్దగా అవుతుందో ఏంటి అనేది చూడాలి. అన్నిట్లోనూ ఒకటొకటిగా వచ్చాయండి మొగ్గలైతే. మనం ఇంటి దగ్గర పెంచుకున్న చెట్లలో నుంచి పూలు కోసి దేవుడికి పెడితే భలే హ్యాపీగా ఉంటుంది అండ్ పుణ్యం కూడా ఎక్కువ అనమాట. సో తర్వాత మా మల్లె చెట్టు మొత్తం కూడా పూలైతే ఎండింగ్కి వచ్చిందండి. అంటే ఇది ఏంటంటే కంటిన్యూస్గా కాస్తూ ఉంటుంది, తర్వాత ఒక 1 మంత్ కాయదనమాట. మళ్ళీ చిగులు రావాలి, చిగులు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా పూలు అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మొత్తం అయిపోయినాయి, ఒక మూర వరకు వస్తున్నాయి అంతే అనమాట. సో భలే స్మెల్ ఉంటాయండి ఇవి మాత్రం. ఇంట్లో దేవుడికి పెట్టిన రోజు హాల్ మొత్తం ఫుల్ స్మెల్ వస్తుంది, నేను పెట్టుకుంటే కూడా అంతే అనమాట. నా హెయిర్స్ మొత్తం 2 డేస్ వరకు అదే స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత వాటితో పాటు చిక్కుడుకాయలు కూడా నాటానండి. చిక్కుడుకాయ మొత్తం కూడా ఇప్పుడే పువ్వులు వచ్చాయి, ఇంకా కాయలు వస్తాయన్నమాట. సో ఆకుకూరలు కూడా వేసుకున్నానండి, ఏది ఈ మధ్య కొనను. ఇదంతా కూడా తోటాకు అనమాట. వీటి మధ్యలో పాలకూర ఉంటుంది, తోటకూర, పాలకూర, చుక్కుకూర ఈ 3 వేసుకున్నాను. సో మాకైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా వస్తుంది, అంటే ఒకసారి తోటకూర, ఒకసారి పాలకూర, ఒకసారి చుక్కుకూర అనమాట. వారానికి ఒకసారి ఈ 3 వస్తాయన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చు, వారానికి 3 సార్లు ఆకుకూర తినచ్చు అనమాట. కాబట్టి ఇలా అయితే వేసుకున్నాను. పాలకైతే పెరుగుతుంది, అయినా ఒక ఆకు అయితే పురుగు తినేసిందనమాట. ఇంకా అది తీసి పక్కన పడేస్తూ ఉన్నాను, ఎందుకంటే మనం అలాగే వదిలేస్తే మళ్ళీ మొత్తం కూడా మిగిలిన ఆకులు కూడా తినేస్తుంది కాబట్టి ఇంకా పెరిగి అక్కడ పాడేస్తూ ఉన్నానమాట. సో ఆకుకూరలు కూడా టబ్లో వేసుకున్నాం అనుకున్నాను, కానీ ఇంకా ఇంత ప్లేస్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ కిందే వేసానమాట. సో తర్వాత తోటకూర, పాలకూర చూసారు కదా, ఇంకా చుక్కకూర వచ్చి ఇలాంటి టమాటో బాక్స్లో వేసానండి. ఒకటి మా మావయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట ఈ బాక్స్. సో మొత్తం గాలికి పడిపోయిందనమాట, గాలి ఎక్కువగా ఉందండి 2 డేస్ నుంచి ఇందులో కూడా. సో ఇదంతా కూడా చుక్కకూర, ఇంకా పెద్దది అవ్వాలండి, అప్పుడే మనం కోస్తూ ఉంటే వస్తూనే ఉంటుందన్నమాట ఇదైతే. సో చాలా రోజుల వరకు వస్తూ ఉంటుందండి. ఇది మొత్తం ఇలా వేసాను, వీటి మధ్యలో కూడా పాలకూర ఉందన్నమాట. సో ఆకుకూరలు ఇంటి దగ్గరే పండించుకొని తింటూ ఉన్నామన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ పైక అంటే ఈ 3 డేస్ది కలిపి వ్లాగ్ పెట్టానండి. ఈ 3 డేస్ పెట్టలేదు కదా వ్లాగ్స్ అనేది. సో అందువల్ల అనమాట ఇది వెన్స్డే రోజుదండి. ఇంకా రోజు కొద్దిగా బయటకు వెళ్తూ ఉన్నాం, ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తూ ఉన్నామన్నమాట. సో అదేంటంటే ఒకరు ఫ్రెండ్ అయితే పిలిచారండి బేబీ షో ఫంక్షన్స్కి అనమాట. అంటే బేబీ పుట్టిన తర్వాత 12 రోజులకి చేస్తారు కదా ఉయ్యాల్లో వేయడం, అలాంటి ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను, ఈ డ్రెస్సు మా ఆయన మా పెళ్లి రోజుకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. చాలా రోజులకు ముందు 3 ఇయర్స్కు ముందు ఇచ్చిన గిఫ్ట్ అండి, అప్పటి వరకు లోపల పెట్టేశాను, తర్వాత ఇప్పుడైతే బయట తీసానమాట. ఎప్పుడు వేసుకోలేదు, ఇంకా సరే అని చెప్పి బయట తీసి వేసుకొని వెళ్దామని చెప్పి వేసుకున్నాను, పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ లేదు, సేమ్ అలాగే డ్రెస్ ఎలా ఉందో అలానే ఉంది. దాన్ని బట్టి నాకు అర్థమైందంటే, సో నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను, బట్ పొట్ట వరకు లోపలికి వెళ్ళింది అంతే అనమాట. సో మా ఆయన ప్రేమగా కొన్ని చిన్న డ్రెస్ అండి, అస్సలు వేసుకోను, ఇంకా జడ వేసుకోవాలి, వేడిగా ఉంది. ఈవినింగ్ మా ఆయన
బయట వెళ్తూ ఉన్నారండి. ఆయన వచ్చేసరికి 11-12 అవుతుంది. అందువల్ల ఏంటంటే ఆఫ్టర్నూన్ వెళ్ళి మాట్లాడుకొని వచ్చేద్దాం, చూసుకొని వచ్చేద్దాం అని అన్నారు, రెడీ అవ్వమన్నారు. సో నేను ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను, స్టిక్కర్ పెట్టుకున్నానండి, బట్ కనిపించలేదు అది వీడియోలో, వైట్గా ఉంది కాబట్టి చిన్న స్టోన్స్ పెట్టుకున్నాను. బొట్టు అయితే మళ్ళీ బొట్టు పెట్టుకోలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా జడ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళి వచ్చేసామన్నమాట. అదంతా కూడా చూపించలేదండి, ఎందుకంటే చాలామందికి మేము బయట వెళ్ళి వచ్చేవి నచ్చడం లేదన్నమాట. ఇంట్లో ఉన్నవి ఫ్రీగా హ్యాపీగా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను అదైతే షూట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే అందరికీ యూట్యూబ్లో కనిపించాలండి అంటే ఇష్టం ఉండదండి కొంతమంది ఫ్యామిలీస్కి. సో అందువల్ల నేను ఏంటంటే అన్నీ కూడా నేను యూట్యూబ్లో షేర్ చేయను, ఎందుకంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట యూట్యూబ్లో అట్లా ఎందుకు పబ్లిక్లో అని చెప్పి అనుకుంటారు. మనమే అర్థం చేసుకోవాలన్నమాట, మన వరకు మనం తీసుకోవాలి అంతే. సో అందుకోసమే నేను ఇది కూడా షూట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి నిన్నటి రోజు లాగండి, ఇంట్లో గ్యాస్ అయిపోయింది సడన్గా. అందువల్ల ఏం చేశానంటే ఇంట్లో ఆల్రెడీ ఉంది కదా వీడియోస్ కోసం అని చెప్పి తీసుకున్నానని, అది కూడా జారుతూ ఉందండి, కష్టంగా పట్టుకొని చేస్తూ ఉన్నాను అన్నాను. అంటే ఇది దోశకి కాబట్టి, దోశపైన కాబట్టి ఏమీ ఇబ్బంది అనిపించలేదు. సో ఇక్కడ ఆమ్లెట్ వేస్తూ ఉన్నానండి. ఆమ్లెట్ కూడా మునగాకు ఉంటుంది చూసారా, మునగాకులోని పువ్వులు వస్తాయి, ఆ మునగ పువ్వుతో ఆమ్లెట్ అన్నమాట. భలే ఉంటుందండి టేస్ట్ అయితే, అండ్ హెల్తీ ఫుడ్ కూడా అన్నమాట. మనం డైరెక్ట్గా అలాగే వేస్తే ఉడకదు కాబట్టి లైట్గా ఉడికించుకున్నాను. సో ఉడికించుకుని తర్వాత ఆమ్లెట్ అయితే వేస్తున్నాను, ఎగ్స్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి ఇంకా నానికి పెడుతూ ఉన్నాను. ఇంకా ఆ రోజు బుక్ చేయాలి గ్యాస్ అయితే, ఇంకా ఆయన వచ్చిన తర్వాత బుక్ చేస్తాను అన్నారు. సరే అని చెప్పి నేను ఇంకా అంతవరకు ఇందులో అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. చాలా కష్టమండి వీడియోస్కి, అంటే చిన్న గ్యాస్లో అంటే అది ఒక సైడ్కి వాలిపోయింది, అందువల్ల కష్టంగా ఉంది, లేకపోతే ఈజీగానే ఉంటుంది. సో ఇంకా నానికైతే ఒకటి పెట్టి చేశాను. టిఫిన్ అయితే ఇదే అండి మాకి, మునగ పువ్వుతో ఆమ్లెట్. సో ఇంకా కావాలనుకుంటే 1 చపాతీ వేసిస్తానని నాని వద్దన్నాడు, ఇంకా ఫైనల్గా నాకు ఒకటి వేసిస్తాను, నాకొకటి నానికి ఒకటే అనమాట. ఇంకా మా వారైతే వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తామన్నారు. ఇంకా సరే వచ్చిన తర్వాత చికెన్ చేసుకున్నామని చెప్పి టిఫిన్కి అయితే అది గడిపేశాను. ఇదేంటంటే ఆల్రెడీ నేను మసాలా మొత్తం కర్రీ మొత్తం చేసేసిన తర్వాత కాల్ చేశానండి చికెన్ తెస్తానని చెప్పి, నేను కర్రీ చేసేసాను అని చెప్తే కూడా వినలేదు. సో ఇక్కడ ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ అండ్ బఠానీ కూడా అండి. సో ఇంకా బటానీ పన్నీరు అన్నీ కూడా వేసి కలిపి చేస్తూ ఉన్నాను చపాతీకి, బాగుంటుంది లంచ్కి అని చెప్పి. మా వారు లేదు చికెన్ తెస్తాను అన్నారు. సరే ఓకేలే అని చెప్పి ఇది కూడా చేశాను, అది ఉన్నిందనమాట. ఇంకా ఎలాగోలాగో కొద్ది కొద్దిగా అంటే గట్టిగా చేసేసానండి, నీళ్ళగా చేయలేదు. గట్టిగా ఉంటే ఏంటంటే కొద్దిగా అయిపోతుంది కదా అలా అనమాట. ఆయన ఎప్పుడు ఇంతే ఏదైనా చేసిన తర్వాత మళ్ళీ ఒకటి తెస్తారు. సో ఫైనల్గా రసము చపాతి సో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను తినడానికి. సో పన్నీర్ కర్రీ రసము చపాతి అండ్ రైస్ అన్నమాట. సో పన్నీర్ కర్రీ ఆల్రెడీ ఒకసారి చేశానండి సండే రోజు. సో బాగా నచ్చింది మా ఇంట్లో. సో మళ్ళీ అదే చేశానన్నమాట. ఇంకా మా నాని ఏంటంటే వీడియో చూశారు కదా, చాలామందికి నచ్చింది ఆ వీడియో. సో చపాతి వచ్చేసి మునగాకు చపాతి, సో హెల్తీ ఫుడ్ అందరికీ కూడా నచ్చింది వీడియో అయితే అది. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బాగా చెప్పాడు, చాలాసేపు ప్రిపేర్ అయ్యాడనమాట ఆ షార్ట్ వీడియో కోసం. పాపం వాడికి నోరు తిరగడం లేదు, పన్నీర్ కర్రీ అంటూ ఉన్నాడు. సో ఎలాగో అలాగో అడ్జస్ట్ చేసి పాపం ఇంకా చేసేసాడనమాట. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా వీడియో అయితే ఇదే అండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.